పరిశ్రమలో ఠేకేదారులకు రాష్ట్ర ప్రభుత్వం జీవనభృతిని ప్రకటించిన నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈరోజు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టెక్స్టైల్ పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, గ్రంథాలయ శాఖ అధ్యక్షులు ఆగ్నూర్ శంకరయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి, కార్మిక సంఘం నాయకుడు వెంగళ శ్రీనివాస్ టేకేదారులు పాల్గొన్నారు. హలో హలో ఠేకేదారులకు జీవన భృతి ప్రకటించడం అనేది చాలా హర్షణీయం, అభినందనీయం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారి దయ వలన మాకు పెన్షన్ సాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు మా కార్మికులకు, మా ఠేకేదారులకు మాకు సంఘం భవనం కావాలని, జాగ ఇవ్వాలని కోరుతున్నాము. గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ఇప్పుడున్న పరిస్థితిలో బీడీ కంపెనీలు నెలకు 8 నుంచి 10 రోజులు ఏకాలకు మరి కార్మికులకు కరకొర పరిస్థితి ఉన్న సందర్భంగా బీడీ కార్మికులకు 2016 జీవనభృతి ప్రకటించారు. ఇంతకు ముందుకే ఇప్పుడు గుర్తించి జీవనభృతి 2016 రూపాయలు సాంక్షన్ చేసిన కేసీఆర్ గారికి మరి కేటీఆర్ గారికి మా టేకాల సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రోజుల కిల్లా టేకేదార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. టేకేదారులను కార్మికులుగా గుర్తించి ఈ యొక్క జీవనభృతి కల్పించడం చాలా సంతోషించాల్సిన విషయం. టేకేదార్ అంటే చాలామందికి ఎవరికి తెలియదు దాదాపుగా, ఎందుకంటే బీడీ పరిశ్రమలో బీడీ యజమాన్యానికి కార్మికులకు మధ్యలో వారధిగా ఉంటూ ఈ యొక్క బీడీ పరిశ్రమను కొనసాగించే వరకు వారి వంతు వారు కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఈ బీడీ పరిశ్రమ నానాటికి కరిగిపోతున్నటువంటి, నేను క్షీణిస్తున్నటువంటి సందర్భంలో ఈ వీళ్ళకు కూడా జీవనాభివృద్ధి కల్పించాలని ఒక ఆలోచన పొంది రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే ఈ సందర్భంగా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, కవిత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి మంచి ఆలోచనతో మరి దేశదారులను గుర్తించి మరి వారి కూడా మంచిని వాళ్ళకి, ఎందుకంటే అన్ని కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాలకు, అందరి కార్మికులకు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కార్మికులకు యాజమాన్యానికి అనుసంధానంగా ఉన్న ఏకదారులకు మరి గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో వారి కూడా సూచించడం, ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక మరి అందరికీ సరి సమానమైన న్యాయం చేస్తున్న మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఈరోజు మన రాజన్న జిల్లా సిరిసిల్ల పట్టణంలో వారి చిత్రపటానికి మరి మన తేగదారులు అందరూ కలిసి మరి పాలాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన తేగదారుల సంఘానికి, అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికీ
రాజన్న సిరిసిల్ల జిల్లా బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌదరి ఈరాజు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి పలాభిషేకం చేయడం జరిగింది. కార్మికుల కష్టసుఖాలు తెలియనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలోనే బీడీ కార్మికులకు జీవనభృతి కల్పించడం, ఈనాడు బీడీ టేకేదారులకు కూడా జీవనభృతి కల్పించడంతో కార్మికుల పక్షపాతి అని చెప్పేసి తేట తెల్లమైంది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా టేకేదారుల సంఘం తప్పన मुख्यमंत्री केसीआर గారికి మాన్యులు మన శాసన సభ్యులు కేటీఆర్ గారికి కవితక్క ఎంఎల్సీ గారికి అందరి తరపున కృతజ్ఞతలు. మరి ప్రకటించడం మరి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం దానికి మంత్రిమండలి మంత్రివర్గ మండలి మొత్తం కూడా మరి ఆమోదించడం నిజంగా ఇది అర్థంతక విషయం. ఈ రోజు గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున మా బీడీ టేకాదారుల అందరితో ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌక్లో కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చిత్రపటానికి మరి ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బీడీ కట్టెలపై 80% పూర్వ గుర్తులు ఉండాలని డేంజర్ మరి గొంతు క్యాన్సర్ గుర్తులు ముద్రించాలని చెప్పి మరి నిబంధనలు పెట్టడం, అదేవిధంగా మరి బీడీ పరిశ్రమపై జిఎస్టీ విధించి ఈరోజు వారిని రోడ్డు పాలు చేసే విధంగా మరి నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా మరి పట్టణాల్లో కానీ ఎక్కడ కానీ బహిరంగ ప్రదేశాలలో బీడీలు వాడద్దు, మరి పాన్ టైలర్లలో కిరాణా షాపులలో ఎక్కడ కూడా ఎదురుగా ఆ బీడీ కట్టలను ఉంచద్దు అని చెప్పి నానా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి నిజంగా ఈరోజు మేము ఈ బీడీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా గుర్తించి మరి వారికి ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనేక నిబంధనలు ఆక్షలు పెట్టడం నిజంగా ఇది సిగ్గుచేటైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నెలలో 26 రోజులు నడవలసినటువంటి ఈ పని కేవలం 10-12 రోజులే మరి బీడీ పరిశ్రమ నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈనాడు కూడా పట్టించుకున్నటువంటి పాపన కోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత మరి బీడీ కార్మికులను ఆదుకోవాలని చెప్పి ఆనాడు నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో మరి మోర్తాల్లో బహిరంగ సభలో చెప్పిన విధంగా బీడీ కార్మికుల జీవన భృతి ఇస్తున్నటువంటి అంశం మనం అందరం చూస్తా ఉన్నాం. అలాగే అదే మాదిరిగా బీడీ టేకలను కూడా ఆదుకోవాలని చెప్పి 2,000 రూపాయలు ఇచ్చే విధంగా మన నిర్ణయం తీసుకోవడం నిజంగా ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకి దీనికి కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన మంత్రివర్యులు కేటీఆర్ గారికి ఎమ్మెల్సీ కవితక్కకు మీ అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సంక్షేమ ప్రభుత్వం కార్మిక సంక్షేమ ఈరోజు కార్మిక సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి అండగా మా టేకదారు మిత్రులు బీడీ కార్మికులు ఉంటారని రానున్న రోజుల్లో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని దేశ ప్రధానిగా చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.